హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్యపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ నేపథ్యంలో వామన్రావు తల్లిదండ్రులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ఆ పార్టీ నేతలు పలువురు పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ప్రభుత్వ హత్య అని ఆయన ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను చంపేశారని, ఈ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. పూర్తి విచారణ పూర్తయిన అనంతరమే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ తెలిపారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్న విషయం తెలిసిన అనంతరమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ హత్యల ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదని కూడా నిలదీశారు. కొంతమంది పెద్దల ప్రమేయంతో, పెద్దల డైరెక్షన్తో, పెద్దల బ్లెస్సింగ్స్తో కొంతమంది టీఆర్ఎస్ గుండాలు దారుణంగా హత్య చేయడం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నాకు తెలిసిన వెంటనే వారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్తో కూడా. ఇటువంటి హత్యా రాజకీయాలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది, చేసేవారి పట్ల కూడా భారతీయ జనతా పార్టీ కఠినంగా వివరిస్తుంది. ఒక న్యాయం కోసము, పేద ప్రజల కోసము నిక్కచ్చిగా నిబద్ధతో దేనికి భయపడకుండా ధైర్యంగా పోరాటం చేసేటువంటి గట్టు వామన్రావు వారి దంపతులను నిన్న దారుణంగా తీయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా హత్య చేయడం మామూలు విషయం కాదు. ఇది ఒక వ్యక్తి చేసిన హత్య కాదు, ఎవడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసిన హత్య కాదు. ఇది ఇంతకుముందు పెద్దలు వివేక్ గారు చెప్పినట్టు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నాకు ప్రాణరక్షణ కావాలి, ప్రాణ భయం ఉందని చెప్పి ఇదే గట్టు వామన్రావు గారు హైకోర్టును ఆశ్రయించడము, హైకోర్టు ఆదేశించడము, అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడము, ప్రాణ భయం ఉన్న వ్యక్తి ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు కనీసం పోలీసు రక్షించే ప్రయత్నం చేయకపోవడము, సమాచారం ఉన్నా సమాచారం లేనట్టు వివరించడము, హత్య చేయబడ్డ వ్యక్తి గత ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడము, వెంటనే రావడము, హత్య చేయడము, మళ్ళీ ఏం తెలియదంటున్నారు. కాబట్టి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి చిట్టా అయిన దగ్గర ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధాన వ్యక్తుల యొక్క చిట్టా ఆయన దగ్గర ఉన్నది, వాళ్ళ అవినీతి భావగతం మొత్తం వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఉన్నది, అభివృద్ధి పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాల చిట్ట ఆయన దగ్గర ఉన్నది. చాలా విషయాల్లో చాలా డేర్గా ఆయన వాదిస్తూ ఉన్నాడు. నిన్న మన కొంతమంది బ్లాక్ మెయిల్ కొంతమంది మళ్ళీ ప్రభుత్వం సాడేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.